భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్కు రంగం సిద్ధమైంది. మొదటి టెస్టులో భారత్ జట్టుపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆతిథ్య జట్టు రెండో టెస్టులో కూడా విజయం సాధించి సిరీస్ని ఘనంగా ముగించాలని ఉవ్విల్లూరుతుంది. మరోపక్క మొదటి టెస్టులో ఓటమి పాలైన భారత జట్టు రెండో టెస్టును ఎలాగైనా గెలిచి సిరీస్ సమన్ చేయాలనే పట్టుదలతో ఉంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు పిచ్ స్వభావాన్ని సరిగా అంచనా వేయలేకపోయింది. దానికి తోడు భారత జట్టు టాస్ ఓడిపోవడంతో ఆ ప్రభావం మ్యాచ్ ఫలితంపై పడింది. తాజాగా బీసీసీఐ శనివారం ప్రారంభం కానున్న టెస్ట్ మ్యాచ్ వేదిక క్రైస్ట్ చర్చ్లోని హెగ్లే ఓవల్ మైదానం ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మైదానం మొత్తం పచ్చికతో నిండి ఉంది. ఈ ఫోటోలో పిచ్ ఎక్కడుందో గుర్తించడం కూడా కష్టమే. అచ్చం ఇలాంటి పిచ్నే వెల్లింగ్టన్లో సిద్ధం చేసిన కివీస్ బోర్డు రెండో టెస్ట్ కోసం మరోసారి అలాంటి వేదికనే సిద్ధం చేసింది. దీన్ని బట్టి చూస్తే మరోసారి టాస్ ఎంతో కీలకం కానుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు మరోసారి కష్టాలు తప్పవు. ఈ పిచ్ ఫోటోను చూసిన వెంటనే క్రికెట్ అభిమానులు మాటలకు పదును పెట్టారు. పిచ్ని చూస్తుంటే రెండో టెస్టులో కూడా భారత జట్టు ఓడిపోయేలా ఉంది. త్వరగా ఫ్లైట్ బుక్ చేసుకుని భారతదేశానికి వచ్చేయండి, ఎలాగో కోహ్లీ టాస్ ఓడిపోతాడు. మన బ్యాట్స్మెన్ బౌలింగ్ని తట్టుకోలేక చతికిల పడతారు. మొదటి టెస్ట్ మ్యాచ్ జరగక ముందు కూడా బీసీసీఐ రిజర్వ్ బే మైదానం ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. రెండో టెస్ట్ మ్యాచ్కు ముందు మరోసారి బీసీసీఐ అలాంటి హెచ్చరికను జారీ చేసింది. పచ్చికతో నిండిన పిచ్తో అప్రమత్తంగా ఉండాలని భారత జట్టుకు పరోక్షంగా హెచ్చరించింది. ఇలాంటి పిచ్పై భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలుతుందేమో అని అనుమానంగా ఉంది. పిచ్ స్వభావాన్ని ఆధారంగా చేసుకుని భారత జట్టు తన ప్రణాళికను రూపొందించుకుని రెండో టెస్టులో జాగ్రత్తగా ఆడాలని బీసీసీఐ కోరుకుంటుంది. చివరి టెస్టును గెలిచి భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనను విజయంతో ముగించాలనే కసితో ఉంది. అంతా అనుకూలించి భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తే న్యూజిలాండ్ జట్టును ఓడించడం అసాధ్యమేమీ కాదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.